ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం. నేను మీ బాలాజీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాలీ ప్రైమ్ కి సంబంధించి, బ్యాంక్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాయల్స్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉన్నది అంటే కనుక, అంటే మన కస్టమర్స్ ఇవ్వచ్చండి, ఇంకా ఇతరత్ర కారణాల చేత మన ఆఫీస్లోకి ఏదైనా అమౌంట్ వస్తే కనుక, ఆ ఉన్న క్యాష్ని మనం బ్యాంక్లో వెళ్ళి డిపాజిట్ చేయాలండి. డిపాజిట్ చేయడానికి మనకు ఆఫీస్లో మెయిన్ డాక్యుమెంట్ ఏంటండి, బ్యాంక్ చలాన్. సో ఫస్ట్ మనం చలాన్ రాస్తాం. ఇప్పుడు ఈ చలాన్లో ఉన్న అమౌంట్ ఏ రీజన్తో మన ఆఫీస్లోకి వచ్చింది అంటే దానికి బేస్ ఏంటి, రిసీట్ అండి. సో కస్టమర్స్ ఎవరైనా మనకి డబ్బులు ఇచ్చారనుకోండి, రిసీప్ట్ బేస్ చేసుకుంటాం, క్యాష్ అందులో రాస్తాం. నెక్స్ట్ ఈ రిసీట్ డీటెయిల్స్ని, అంటే రిసీట్ నెంబర్ 1కి ఒక 50,000 వచ్చింది, రిసీట్ నెంబర్ 2కి ఒక 50,000 వచ్చింది, అలా మీరు స్క్రీన్లో నేను చూపించే కౌంటర్ ఫైల్ ఉంది కదండి, ఈ కౌంటర్ ఫైల్ బ్యాక్ సైడ్న, అంటే ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి రైట్ సైడ్ కాపీ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఈ లెఫ్ట్ సైడ్ మన దగ్గర ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏంటి అంటే, ఈ లెఫ్ట్ సైడ్ కాపీలో ఏ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఈ కౌంటర్ ఫైల్ ని తీసుకొచ్చి అప్పుడు టాలీలో డిపాజిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ జేకే కంప్యూటర్స్ అనే ఆర్గనైజేషన్ కి సంబంధించి కార్పొరేషన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఇది మీకు అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ లో 3,00,000 రూపాయలు మీరు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని చూపిస్తున్నాను టాలీలో. సో జాగ్రత్తగా చూడండి. ముందుగా మనం టాలీకి సంబంధించి కంపెనీ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అది చేయాలి అంటే కనుక బ్యాంక్ డీటెయిల్స్ అది మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ అని లెడ్జర్స్ లో కార్పొరేషన్ బ్యాంక్. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా నీట్ గా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ 4-5 అకౌంట్లు ఉన్నాయి అనుకోండి, అంటే మోర్ దాన్ 1 ఉంది అనుకోండి, అకౌంట్ నెంబర్ కూడా మీరు తీసుకోండి. అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. సో ఇక్కడ నేను కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్స్ అని ఇక్కడ ఒకటి అకౌంట్ క్రియేట్ చేశాను. అండ్ డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా మనకి క్యాష్ అనేది ఆల్రెడీ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అన్నమాట అది. సో ఇక్కడ టాలీలో ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇందాక నేను చూపించిన చలానికి సంబంధించి మీరు డిపాజిట్ ఎంట్రీ పాస్ చేయాలి. డిపాజిట్ ఎంట్రీ పాస్ చేయాలనుకోండి, మనకి ఇక్కడ చూడండి F4 కాంట్రా అని ఇక్కడ ఉంది, F4 కాంట్రా. ఈ F4 కాంట్రాని మీరు వేయాలి అనుకుంటే కనుక సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని రెండు ఉంటాయండి. సో సింగిల్ ఎంట్రీ మోడ్ అన్నారనుకోండి, ఇలా మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరైతే ఆఫీస్లో ఎప్పుడు కూడా డబుల్ ఎంట్రీ మోడే వాడండి. ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అన్నది మనకి ఇక్కడ క్లారిటీ ఉండాలి కాబట్టి, సో డబుల్ ఎంట్రీ మోడలే వాడండి. ఇందులో చూడండి ఇక్కడ నేను 2 అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, అమౌంట్ బయటకు వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనం ఇక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయాలి. సో క్రెడిట్ చేయాల్సింది క్యాష్ అండి. ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేస్తున్నారు అంటే 3 lakh rupees డిపాజిట్ చేస్తున్నారు. సో నేను ఆ 3 lakhs రాస్తున్నాను. అండ్ బై, బై అన్నప్పుడు ఏ బ్యాంక్ వెళ్తుంది, కార్పొరేషన్ బ్యాంక్ వెళ్తుంది. ఇలా మనం డిపాజిట్ ఎంట్రీ పాస్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ క్యాష్ కదా వేసేది, సో ఈ క్యాష్ కి సంబంధించి మీరు ఏదైనా డీటెయిల్స్ రాసుకోవాలి అనుకుంటే కనుక మీరు F12 అండి, మీరు F12 అనేది తీసుకోండి. F12 తీసుకుని మీ కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి క్యాష్ అన్న వెంటనే డినామినేషన్ అడుగుతుంది. సపోజ్ మీకు 2,000 నోట్లు ఒక 100, ఓకే, అండ్ 500 నోట్స్ ఒక 200, ఇలా మీరు మొత్తం 3 lakhs డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ డినామినేషన్ డీటెయిల్స్ కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ అమౌంట్ డిపాజిటెడ్ అని నరేషన్ రాయండి. ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ లైన్లో 2 ఉంది, సెకండ్ లైన్లో బై ఉంది. యాక్చువల్గా మనం మాన్యువల్గా రాసినప్పుడు అయితే ఫస్ట్ లైన్ ఏమో బై ఉంటుంది, సెకండ్ లైన్ 2 ఉంటుందండి.
సో టాలీలో మీకు కొన్ని ఎంట్రీలు కాంట్రా కానీ రిసీట్ కానీ ఇలా కొన్ని ఎంట్రీలు ఏంటంటే రివర్స్ లో కనిపిస్తాయి, బట్ మీరు ఎంట్రీ పాస్ చేసినప్పుడు కనుక మిస్టేక్ చేస్తే ఈ డెబిట్ క్రెడిట్ ని మీరు కనుక ఐడెంటిఫై చేసుకోకపోతే రివర్స్ ఎంట్రీ పాస్ అవుతుంది. అందుకు జాగ్రత్తగా చూసుకునేయండి. మీకు బయట అలవాటు అయితే బయట తీసుకోండి, లేదు మీకు ఇక్కడ F12 ప్రెస్ చేసి యూస్ డెబిట్ క్రెడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2x డ్యూరింగ్ ఎంట్రీ అంటే కనుక ఇదిగోండి ఎస్ అని పెట్టాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏ రకంగా దీన్ని సేవ్ చేయాలి అనుకుంటున్నారో అది ఎంట్రీ వేసిన తర్వాత దాన్ని సేవ్ చేయండి. ఫుల్గా టైప్ చేసుకుని లాస్ట్ లో మీరు యాక్సెప్ట్ చేస్తారు నో అంటే కనుక ఇది సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు వేసిన ఎంట్రీని చూడాలనుకోండి పేజ్ అప్లో, ఇక్కడ క్యాష్ ని క్రెడిట్ చేశాను, కార్పొరేషన్ బ్యాంక్ ని డెబిట్ చేశాను. సో ఇది డిపాజిట్ ఎంట్రీ. ఇంకొకటి మళ్ళీ ఒకవేళ డిపాజిట్ అయింది విత్డ్రా చేయాలనుకోండి, సో బ్యాంక్ నుంచి మనం అమౌంట్ తీయాలి. ఇదిగోండి బ్యాంక్ నుంచి మనం విత్డ్రా చేయాలి అంటే దానికి సంబంధించి డాక్యుమెంట్ మనం ఏం వాడతామండి, మనం చెక్ అనేది రాస్తాం బ్యాంక్ కి సంబంధించి డబ్బులు తేవాలి అంటే కనుక. ఇదిగోండి ఇలా ఒక బ్యాంక్ చెక్ అనేది ఉంటుంది, బ్యాంక్ చెక్ బ్యాంక్ కి పంపించి అమౌంట్ విత్డ్రా చేయమని చెప్తాం. సో ఇక్కడ 5000 రూపీస్, సో ఇక్కడ నేను సెల్ఫ్ అన్నాను అంటే ఓనరే వెళ్ళి విత్డ్రా చేసి తీసుకొచ్చారు. ఆఫీస్కి సంబంధించి అంటే బ్యాంక్ నుంచి తీసిన డబ్బులు మళ్ళీ ఆఫీస్ లో క్యాష్ బ్యాలెన్స్ పెరిగినట్టయితేనే అది మనం కాంట్రాలో వెయ్యాలి, అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కింద వేస్తామండి, బ్యాంక్ విత్డ్రాయల్ కింద వెయ్యాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఆఫీస్ నిమిత్తం బ్యాంక్ నుంచి విత్డ్రా చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెక్ చూపిస్తున్నాను కదండి, ఈ చెక్ లో ఎంత అమౌంట్, 5000 రూపీస్ అండి. సో ఈ 5000 రూపాయలని ఇప్పుడు మళ్ళీ మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలి, విత్డ్రా చేయడం అండి. సో క్యాష్ అనేది బయటికి అంటే మనకి బ్యాంక్ నుంచి లోపలికి వస్తుంది, సో బ్యాంక్ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో క్రెడిట్ చేయాల్సింది ఏంటి అంటే కార్పొరేషన్ బ్యాంక్, ఎంతండి 5000 రూపాయలు. అండ్ ఇక్కడ విత్డ్రా చేసిన తర్వాత డెబిట్ క్యాష్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అమౌంట్ మీరు ఇక్కడ చూడండి, కార్పొరేషన్ బ్యాంక్ అని ఎంటర్ చేసిన తర్వాత చెక్ అడుగుతుంది కదా. సో ఈ చెక్ నెంబర్ ని అక్కడ నేను ఇందాక స్క్రీన్ లో చూపించాను కదా, ఆ చెక్ నెంబర్ ఏదైతే ఉందో ఇదిగోండి 210504, ఈ చెక్ నెంబర్ ని ఇప్పుడు టాలీలో ఆ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఎంటర్ చేయాలండి. సో 210504 ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను విత్డ్రా చేసిన అమౌంట్ చూపించాను, డిపాజిట్ అండ్ విత్డ్రాయల్ కార్పొరేషన్ బ్యాంక్ కి సంబంధించింది. ఇలా మన బ్యాంక్ డిపాజిట్స్ విత్డ్రాయల్స్ ఏముంటాయి అనేది ఆఫీస్ లో కౌంటర్ ఫైల్స్ దగ్గర పెట్టుకుని మీరు డిపాజిట్స్, చెక్స్ దగ్గర పెట్టుకుని విత్డ్రాయల్స్ వేయాలి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఓన్లీ ఆఫీస్ నుంచి డబ్బులు తీసి బ్యాంక్ లో వేసిన, బ్యాంక్ నుంచి డబ్బులు తీసి ఆఫీస్ లోకి తీసుకువచ్చిన, ఈ రెండు ట్రాన్సాక్షన్స్ జరిగినవి కాంట్రాలో వేయాలి. ఇంకొకటి సపోజ్ ఇప్పుడు మీకు ఆఫీస్ లోనే కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇందులో ఒక అమౌంట్ 50,000 రూపాయలని ఇంకొక కరెంట్ అకౌంట్ లోకి మీరు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, అది ICICI బ్యాంక్ అనుకోండి. సో ఇది కూడా కాంట్రా అవుతుందండి, అంటే మీకు సంబంధించిన మీ ఆఫీస్ కి సంబంధించిన రెండు అకౌంట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఒక అకౌంట్ లోంచి ఇంకో అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కూడా మీరు కాంట్రాలో ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు మీ ఆఫీస్ లోనే క్యాషియర్స్ ఉంటారు, సపోజ్ మీకు పెట్టి క్యాష్ అని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, ఓకే. సో ఇది క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ చూడండి పెట్టి క్యాష్ మీ మెయిన్ క్యాషియర్ దగ్గర నుంచి ఒక 5000 రూపీస్ ని పెట్టి క్యాషియర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో పెట్టి క్యాష్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్యాషియర్ ఒక క్యాషియర్ నుంచి ఇంకో క్యాషియర్ కి అమౌంట్ వెళ్ళినా, ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ కి అకౌంట్ వెళ్ళినా, బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసిన, క్యాష్ ని మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన, ఈ రకాల అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ ని కూడా కాంట్రా ఓచర్ లో వేయాలండి. ఈ 4 ఓచర్లు మీరు ఎంటర్ చేసి ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదిగోండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి అకౌంట్ బుక్స్ అండి, ఇక్కడ చూసుకోండి అకౌంట్ బుక్స్ లో క్యాష్ బై బ్యాంక్ బుక్ అని ఉంది కదా,
ఒకవేళ ఇదిగోండి క్యాష్ పెట్టి క్యాష్ 5000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ వచ్చింది అండ్ క్యాష్ బ్యాలెన్స్ ఇందాక మనం తీసుకున్న అమౌంట్ అండ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది ఇలా మీకు ఫైనల్ బ్యాలెన్సెస్ చూడొచ్చు అండ్ ఏదన్నా మీరు ట్రాన్సాక్షన్ వైజ్ చూడాలి అన్నా చూడొచ్చండి 3 లక్షల రూపాయలు ఇదేమో డిపాజిట్ విత్డ్రా చేసింది అండ్ మళ్ళీ ఒక 50000 రూపాయలు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసింది ఇలా బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు మెయిన్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ట్రాన్సాక్షన్ మాత్రం ఐడెంటిఫై చేసి వేయండి చిన్న ఎక్స్ప్లనేషన్ ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి వేసారండి అంటారు అది రిసీట్ అవుతుందండి బ్యాంక్ డిపాజిట్ అవ్వదు మీ ఆఫీసులోంచి తీసి మీరు వెళ్ళి డిపాజిట్ చేస్తేనే అది మీకు కాంట్రా అవుతుంది అంటే క్యాష్ తీసి డిపాజిట్ చేస్తే కాంట్రా అవుతుంది మీ కస్టమర్ డైరెక్ట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ మీ బ్యాంక్ లో చేస్తే అది మీకు ఏమవుతుందండి రిసీట్ అవుతుంది అంతేగాని మీరు డిపాజిట్ కింద అంటే కాంట్రా వోచర్ లో మాత్రం వేయకూడదు లేదు మీ కస్టమర్ ఏదైనా చెక్ ఇచ్చారు అనుకోండి ఆ చెక్ ను తీసుకుని మళ్ళీ మీరు వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి అక్కడ ఆఫీస్ లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ ఏమీ పెరగల అది కూడా ఏమవుతుంది మళ్ళీ కాంట్రా అవ్వదు రిసీటే అవుతుంది సో కస్టమర్ డైరెక్ట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అంటే మన అకౌంట్ లో డైరెక్ట్ గా వేసిన లేదు కస్టమర్ ఇచ్చిన చెక్ ను మీరు డిపాజిట్ చేసిన అది రిసీట్ లో వేసుకోండి కానీ డిపాజిట్ మాత్రం అవ్వదు ఒకసారి అది దృష్టిలో పెట్టుకోండి ప్రాక్టికల్ గా మనం వర్క్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి అందులో కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా చేసుకోండి అండ్ ఏ ఆఫీస్ లో అయినా సరే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయండి అందులో ఎవరికైనా సరే ఇలాంటివి ఇంకా మరికొన్ని ట్రాన్సాక్షన్స్ డీటెయిల్డ్ గా ఇంకా ఎక్కువ ప్రాక్టీసెస్ అది చేసుకుంటాను నాకు ట్రైనింగ్ ఏమన్నా మీకు అవసరం అని అనిపిస్తే కనుక 9292959527 అనే నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ అది తీసుకోండి ఇక్కడ అయితే మీకు లైవ్ లో వర్క్ ఎలా చేయాలి అనేది డీటెయిల్ గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తో చెప్తారు సో అది మీ వర్క్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి అండ్ మా వీడియోస్ ద్వారా మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని మీరు ఇంకా మీ కెరియర్ లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను మీ బాలాజీ థ్యాంక్ యూ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.